స్పీకర్ ముందు విచారణకు హాజరయ్యేందుకు నిరాకరించారు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. ఇవాళ సాయంత్రం వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని లేకుంటే తుది నిర్ణయం తీసుకుంటానని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు స్పీకర్. అయితే తాను విచారణకి రావడం లేదని స్పీకర్ కు ఆనం లేఖ పంపించారు. తాము మాట్లాడిన వీడియోలకు సంబంధించి ఆయా సంస్థల సర్టిఫైడ్ కాపీలు కావాలని స్పీకర్ ను కోరారు ఆనం. మరోవైపు వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలు కూడా తాము విచారణకి రావడం లేదని మండలి చైర్మన్ మోషన్ రాజుకు వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలు శ్రీ రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్ లేఖ రాశారు. తాను జనసేనలో చేరినట్లు న్యూస్ పేపర్ జిరాక్స్ కాపీలు, వీడియో క్లిప్పింగ్లను అంగీకరించబోనన్నారు వంశీకృష్ణ యాదవ్. ఒరిజినల్ ఆధారాలుంటే చూపించాలని మండలి చైర్మన్ కు రాసిన లేఖలో అడిగారు వంశీకృష్ణ యాదవ్. ఇక కాసేపట్లో టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు విచారణకి హాజరు కాబోతున్నారు. వారి నుంచి స్పీకర్ వివరణ తీసుకోనున్నారు. స్పీకర్ ముందు విచారణకి హాజరయ్యేందుకు నిరాకరించారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి. ఇక ఇవాళ సాయంత్రం వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని లేకుంటే తుది నిర్ణయం తీసుకుంటానని నోటీసులో పేర్కొన్నారు స్పీకర్. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, రోజా వైసీపీ రెబల్ ఎమ్మెల్యే స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా ఆయన నోటీసులో స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ కార్యాలయానికి సమాచారం అందించినట్టుగా తెలుస్తుంది. ఇవాళ ఉదయం రెబల్ ఎమ్మెల్యే ఆనం రామారెడ్డి లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. ఆ లేఖలో ప్రధానంగా అనర్హత వేటు వేయడానికి కొన్ని ఆధారాలను వైసీపీ ఇచ్చింది. వాటికి సంబంధించిన వీడియోలు కానీ అదేవిధంగా పేపర్ సంబంధించిన సర్టిఫైడ్ కాపీలు కావాలన్న అంశాన్ని ఆయన లేఖలో ప్రధానంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించిన సమాచారం వచ్చిన తర్వాత తాను విచారణకు హాజరవుతానన్న విషయాన్ని కూడా లేఖలో ఆనం రామనాయుడు స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. దానికి మరింత గడువు కావాలని కూడా కోరినట్టుగా సమాచారం ఉంటుంది. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా మరోసారి విచారణకు హాజరవుతాము, తమకు కొంత అవకాశం సమయం కావాలని కూడా లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లో అమరావతిలోని అసెంబ్లీకి స్పీకర్ తమ్మినేని సీతారాం రాబోతున్నారు. ఈ నలుగురు రాసిన లేఖలపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆనం రామనాయుడికి ఇచ్చిన నోటీసులో ఇవాళ ఫైనల్ హియరింగ్ అన్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ రాకపోతే తుది నిర్ణయం తీసుకుంటారని కూడా నోటీసులో స్పీకర్ స్పష్టం చేసిన పరిస్థితి. ఇవాళ నలుగురు ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం, అసెంబ్లీ స్పీకర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారని కూడా మనం చూడాల్సింది. మరోవైపు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. వారు కూడా మరి కొంత సమయం కావాలని లేఖల్లో స్పష్టం చేశారు. మొత్తంగా వైసీపీ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతున్న ఉత్కంఠ అయితే ప్రస్తుతం నెలకొంది. ఇవాళ విచారణకు హాజరు కాని పక్షంలో స్పీకర్ రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో ఆ పిటిషన్లపై నిర్ణయం తీసుకుంటారా లేదన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది రోజా. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.